నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృపలేనిదే నేను నొందలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, నీ కృపలేనిదే నేను నొందలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు, మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు, మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను అభిషేకించావు ఆశ తీరా ఆరాధన చేసి అదృశ్యం
మధ్యలో దైవజనులు ఉన్నారు. మరి వాక్యం అందిస్తుండగా అందరూ ప్రార్థన పూర్వకంగా కూర్చోవలసిందిగా ప్రభు పెరట మనవి చేస్తున్నా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరం చెప్దామండి ఒకసారి. దానియేలు ఒక రాజ్యంలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా దేవుడు అతన్ని మార్చేశాడు. ఎందుకంటే దానియేలు దేవుని సన్నిధిలో అనేక విషయాలు తెలుసుకోవటానికి ముందుకొచ్చినటువంటి వ్యక్తి. మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే దానియేలు తన జీవితంలో పరిశుద్ధంగా పవిత్రంగా ఉండటానికి ఇష్టపడినవాడు. సమాజంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కనపడాలి, చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలని తీర్మానం కలిగినటువంటి వ్యక్తి దానియేలు. కాబట్టి దానియేలు తన జీవితంలో రత్నాలు వజ్రాలు లాంటి 12 రకాల కోణాలు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దాంట్లో మొదటిది పవిత్ర జీవితం కలిగిన వాడు, రెండవదిగా అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, ఖ్యాతి నొందినవాడు, నమ్మకమైన వాడు, తప్పిదాలు లోపం లేనివాడు, ప్రార్థన పరుడు, దేవుని స్తుతించే వ్యక్తి, దేవునికి భయపడే వ్యక్తి, దేవుని మాత్రమే లక్ష్య పెట్టినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. తన భక్తి ద్వారా అన్యజనులకు దేవుణ్ణి పరిచయం చేసినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అవటానికి తనలో ఉన్నటువంటి ఒక మంచి గుణలక్షణం ఏంటంటే దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం, పవిత్రమైన జీవితం కలిగి ఉండటం. దేవునికి స్తోత్రం. ఎలా పవిత్రంగా తన జీవితంలో ప్రత్యేకంగా కనబడాలని దేవుని దృష్టికి కలిగి ఉన్నాడో దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో ఒక్క మాటను చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. మొదటి అధ్యాయంలో 8వ వచనం, రాజు భుజించు భోజనమును పానమును చేయు, ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాట్లు పుచ్చుకొనకుండా సెలవిమ్మని అధిపతిని వేడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట తన జీవితంలో ఒక అద్భుతమైన మలుపు తిరిగింది. దేవునికి స్తోత్రం. అంతేకాదు, చాలా విషయాలు ఉన్నాయి దానియేలు జీవితంలో. రాజుగారికి వచ్చినటువంటి కళలు, కళ భావాలు, అర్థాలు చెప్పటానికి, చక్కని జ్ఞానం ఇవ్వటానికి, వాటి యొక్క మొత్తము చెప్పడానికి దేవుడు దానియేలుకి కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. దానియేలు, షడ్రక్, మేషక్, అబేదుగోలు, వీ నలుగురు వ్యక్తులు కూడి ప్రార్థన చేస్తుంటే బబులోను దేశపు రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళను, కలభావాన్ని దేవుడు దానియేలుకు మాత్రమే బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. దానియేలు ఆ కళను, కలభావాలను చెప్పినప్పుడు రాజు అయినటువంటి నెబుకద్నెజరు అంటాడు, ఒక చక్కని మాట చెబుతాడు. 19వ వచనం, 2వ అధ్యాయం 19వ వచనంలో, రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను, కనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు బయలుపరిచాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, భావాలు చెబుతాడు. రాజుగారు ఏమంటాడు తెలుసా, దేవదూత ఆత్మ కలిగిన వాడవు నీవని నెబుకద్నెజరు దానియేలుని అంటం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ విధంగా మనం చూస్తున్నట్లయితే దానియేలు విషయంలో నెబుకద్నెజరు యొక్క కుమారుడు అతను కూడా ఒక కలకంటాడు. 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే వాళ్ళు చేస్తున్నటువంటి పనులను బట్టి దేవుడు రాజుకి గోడ మీద అక్షరాలు రాయటం చూపిస్తున్నాడు. బెల్షాజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించాడు. ఆ 1000 మందితో కలిసి ద్రాక్షరసము త్రాగుచున్నారు. బెల్షాజరు ద్రాక్షరసం త్రాగుచుండగా తానును, అధిపతులను, రాణులను, ఉపపత్తులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి అగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన 1000 బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. అందుకు వారు
యెరూషలేములో దేవుని నివాసమగు ఆలయములోనున్న తీసుకుని వచ్చిన సువర్ణోపకరణములను తెచ్చి ఉండగా రాజును అతని అధిపతులను రాణులను ఉపపత్తులను వాటిల్లో ద్రాక్షరసం పోసి వాళ్ళు త్రాగటం జరిగింది. దేవునికి స్తోత్రం. అది జరగగా అది దేవుడు చూచాడు. వెంటనే 5వ వచనం, వాళ్ళు త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ మీద ఏదో ఒక వ్రాత రాయుచున్నట్లుగా రాజు చూచాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. రాజు బెల్షాజర్ తన తండ్రి అయిన నెబుకద్నెజర్ సమయంలో ఒక దర్శనము కలభావని చెప్పాడు. తన కుమారుడు బెల్షాజరు రాజరికానికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి పనులను బట్టి దేవుడు ఒక రాత రాయటం జరిగింది. అది తాగిన మత్తులో చూస్తున్నాను, రాసినట్టుగా కనబడేను అని బైబిల్ వాక్యం ఖచ్చితంగా చెప్పబడుతుంది. కాబట్టి ఆ రాత చూచినప్పుడు ఆ రాజు ఆ అస్తము రాయటం చూడగా అతని ముఖము వికారమాయను, అతడు మనసునందు కలవరపడ్డాడు. అతని నడుము కీలు వదలి అతని మోకాలు గడగడ వణుకుచు కొట్టుకొని చూడాను. వీళ్ళు ఎప్పుడైతే దేవుని పరిశుద్ధ మందిరంలోని ఉపకరణాలు తీసుకొచ్చి బల్ల ఆరాధనకి ఇచ్చేటువంటి పాత్రలు తీసుకొచ్చి ద్రాక్షరసం పోసుకొని అన్య విధంగా అన్య ఆచారంగా త్రాగడం ప్రారంభించారు, దేవుడు వెంటనే వాళ్ళకి అక్కడ దేవుడు చూపిస్తున్నాడు. ఆ అక్షరాలు రాస్తుండగానే ఈ రాజు మనసు చెదిరిపోయింది, కలవరపడ్డాడు, నడుము కీలు వదిలిపోయింది, అతని మోకాలు గడగడ వణుచు కొట్టుకుంటుంది. ఏంటి రాత, ఎందుకు రాశారు, ఎవరు రాశారు అని చెప్పి కలవరపడుతూ రాజు గారడి విద్య గల వారిని కల్దీయులను జ్యోతిష్యులను అందరిని పిలిపించి బబులోని దేశంలో జ్ఞానులనే అందరిని పిలిపించి మాట చెప్తాడు. ఈ రాతను మీరు చదవండి, దాని భావము నాకు మీరు తెలియచెప్పండి. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాటి అర్థం చెప్పడానికి తెగించలేకపోయారు. రాజుగారు చెప్తున్నారు, మిమ్మల్ని 3వ అధిపతిగా రాజ్యంలో చేసి మీకు బంగారు ఆభరణాలు ధరింపచేసి చాలా ముఖ్యమైన వస్త్రాలు ధరింపచేసి మిమ్మల్ని నియమిస్తానంటున్నాడు. అయినా సరే జ్ఞానులందరూ అతని సముఖమందుకు వచ్చారు. కానీ ఆ వ్రాత చదువుట అయినను దాని భావం తెలియచెప్పుటైనను వారి వల్ల కాకపోయాను. దేవునికి స్తోత్రం. రాజు ఈ శకుని గారిని కల్దీయుల్లో ఉన్నటువంటి జ్యోతిష్కుల్ని ఈ మాంత్రికుల్ని వీళ్ళని వాళ్ళని వీళ్ళంతా జ్ఞానం తెలిసిన వాళ్ళని వీళ్ళందరినీ గ్యాదర్ చేశాడు. ఎవరు కూడా అక్షరాలను చదవటానికి కూడా వాళ్ళకి వీలు కాకుండా అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో 10వ వచనంలో చెప్తారు, ఒక రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లా అంటుంది, రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరుచుచున్నవయ్యను, నీ మనసును నిబ్బరముగా ఉండనిమ్ము, నీ రాజ్యములో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలవాడు, నీ తండ్రి కాలములో అతడు దైవజ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను. దేవుని గట్టి స్తోత్రం చెప్దాం. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక మనుషుడు ఉన్నాడు. మరి ఉన్న వాళ్ళంతా మరి వచ్చిన నీళ్ళు మనుషులు కాదనే కదా, అవునా కదా, ఒక మనుషుడు ఉన్నాడు. మరి ఉన్న వాళ్ళంతా ఏమైపోయారు, ఉన్న వాళ్ళంతా ఏమైపోయారు, వీళ్ళ జ్ఞానం ఏమైపోయింది, వీరి తెలివి ఏమైపోయింది. రాణి చెప్తుంది రాజుగారికి, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, నువ్వు కలవరపడన అవసరం లేదు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, అతడు నీ తండ్రి కాలంలో కూడా అటువంటి తన తెలివి జ్ఞానాన్ని ప్రదర్శించాడు, నువ్వు భయపడబాకు అని చెప్పి వెంటనే దానియేలుని పిలిపించుకురమ్మని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. 12వ వచనంలో, మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడెను కనుక ఆ రాజు అతనికి బెల్తేషరు అనే కల్దీల భాషలో వాళ్ళ ఊరి భాషలో పేరు పెట్టారు. అయినా సరే
యూదా దేశము నుంచి వచ్చిన ఇజ్రాయెల్లో నుంచి వచ్చినటువంటి దానియేలు అనే పేరు మాత్రమే పిలువబడుతుంది. దేవునికి స్తోత్రం. నెబుకద్నెజరు ఒక పేరు పెట్టాడు, బెల్తేషర్ అని, కానీ ఆ పేరు పిలువబడట్లా దానియేలు అనే పేరు పిలువబడుతుంది. దేవునికి స్తోత్రం. చూడండి 13వ వచనం, ఇప్పుడు ఈ రాజు అంటాడు, అప్పుడు దానియేలును పిలవనంపించిరి, యూదయలో నుండి ఇక్కడికి తీసుకువచ్చిన చర సంబంధమగు యూదులలో నుండి దానియేలు నీవే కదా, దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానము నీ అందునవని నిన్ను గూర్చి మేము వింటిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, గట్టిగా చెప్దామండి, హల్లెలూయా. దేవుడు దానియేలుని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి, అందుకే అంత చక్కని జ్ఞానము, ప్రత్యుత్తరాలు, తెలివి, బుద్ధి. బైబిల్ గ్రంథంలో సొలొమోనుకి మించిన జ్ఞానే లేడు. దేవునికి గట్టి స్తోత్రం చెప్పవచ్చు. ఉన్నాడండి, సొలొమోనుకి మించిన జ్ఞానం ఉన్నాడా? సొలొమోనుకి ముందు తర్వాత కానీ అటువంటి రాజులే లేరని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. అటువంటి సొలొమోను తర్వాత దానియేలు మనకు కనపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎటువంటి బుద్ధి, జ్ఞానము దేవుని దగ్గర మనకు కావాలి. బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంటది. ఆది కాండములు మనం ఒక మాట చూద్దాము. ఆది కాండము 8:21 అంటాడు, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును అని. ఎందుకంటే నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఇది జలప్రలయంలో నోవహుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. జలప్రలయం అయిపోయింది, దేవుడు నేల మీద ఉన్న ప్రతి జీవరాశిని నశింపు చేసేసాడు. అదంతా అయిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ వాగ్దానం చేస్తున్నాడు, నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. మానవుడు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాడు, ఎటువంటి తలంపులు కలిగి ఉన్నాడు, ఎటువంటి హృదయంలో పుడుతున్నటువంటి ఆలోచన ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. అందుకనే ఒక మనుష్యుడు ఉన్నాడు అంటాడు బైబిల్ గ్రంథంలో. ఒక రాణిగారు చెబుతుంది, బెల్షాజరు తన భార్య అయిన రాణిగారు చెబుతున్నారు, నీ రాజ్యంలో ఒక మనుష్యుడు ఉన్నాడు, నువ్వే కలవరపడని అవసరం లేదు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి అందరూ కలిసి ఉందామండి ఒకసారి, హల్లెలూయా. జ్ఞానమును బుద్ధియు గలవాడు ఈ దానియేలు, శ్రేష్టమైన బుద్ధి గలవాడు. రాజు అంటాడు, వివేకమును బుద్ధి విశేష జ్ఞానము నందున్నవని నేను నిన్ను గూర్చి వింటిని అని చెప్పి చెప్పబడుతుంది దానియేలును గురించి. ఎలా వచ్చింది ఇదంతా అంటే, దానియేలు దేవుని కొరకు ఒక ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకత కలిగి ఉండాలి. ఇంతమందిలో పరాయి దేశంలో శత్రురాజుల మధ్యలో నివాసం చేస్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తాం, వాడు మనోడేనా, వీడు మనలాంటి వాడేనా, మన కులమేనా, మన మతమేనా, మన ఊరు వాడా, మన దేశం వాడా, మన రాష్ట్రం వాడా, ఇన్ని రకాలుగా చూస్తుంటా. దానియేలు దేవుడి మాట విన్నాడు అంతే, దేవునికి లోబడ్డాడు. పరాయి దేశంలో ఉన్నా కూడా అక్కడ న్యాయం చేస్తున్నాడు, మంచి చేస్తున్నాడు. కాబట్టి ఆ రోజుల్లో కూడా నరుల హృదయముల్లో ఉన్న ఆలోచన అంట బాల్యం నుంచి కూడా చెడ్డదిగా మార్చబడిపోయింది. అందుకే దేవుడు తుడిచిపారేశాడు అంతే. ఎందుకు నశించిపోతుంది ఈరోజు? దేశాలు నశించిపోతున్నాయి, కొట్టుకులాడుతున్నాయి, రక్తం చిందుతుంది. పసిబిడ్డలను చూడట్లా, వీళ్ళను చూడట్లా, వాళ్ళను చూడట్లా, బాంబులేసిన వాళ్ళు బాంబులేసినట్లుగా రాజ్యాలు ఈరోజు తగలబడిపోతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యము లేక, దేవుని యొక్క వాక్యము లేక దేశాలు నశించిపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి. కొత్త నిబంధనలో యవనస్తుడు తన జీవితాన్ని పతనం చేసేసి పతనమైపోయాడు. యవనస్తుడు మంచి కుర్రోడు, మంచి కుర్రోడు, భార్య ఉంది, బిడ్డలుంది, ఇల్లుంది, వాకిలు ఉంది, బంధువులు ఉన్నారు, ఊళ్ళో నివాసం చేయాల్సిన వ్యక్తి. ఎక్కడ నివాసం చేస్తున్నా? సమాధుల్లో నివాసం చేయాల్సి వచ్చింది. కాబట్టి ఈ లోక జ్ఞానము, ఈ లోక తలంపులు, ఈ లోక సంబంధమైన దేవుని ఎదుట ఏం చేస్తాయి తెలుసా? వెర్రి వాళ్ళని చేస్తాయని సొలొమోను చెప్తాడు. దేవునికి స్తోత్రం. మన జ్ఞానం కాదు, మన బుద్ధి కాదు. అందుకని శ్రేష్టమైన బుద్ధి కావాలి అంటే దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర
మరబెడుతున్నారు. మరి రాజుగారికి కళ వచ్చిందంట, దాని భావం చెప్పాలయ్యా అని దేవుడిని అడుగుతున్నా. మంచి ప్రత్యుత్తరం మేము చెప్పాలని అడిగితే దేవుడు ఆ రాత్రి ధాన్యాలకు కళను కల భావాలు బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకని వాళ్ళు చెప్తున్నారు, పెద్దవాళ్ళు చెప్తున్నారు, ఈ ఒక మనుష్యుడు ఉన్నాడు. చాలామంది ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, జ్యోతిషులు ఉన్నారు, కల్దీల జ్ఞానం తెలిసిన వాళ్ళు, కల్దీల భాష తెలిసిన వాళ్ళు, వీళ్ళంతా ఏమైపోయారు? దేవుని జ్ఞానం ముందు ఉపయోగం లేకుండా అయిపోయారు. చూడండి, ఒక మనుష్యుడు, అలాంటి మనుషుడు నువ్వు కావాలి. అటువంటి జ్ఞానాన్ని మనం కూడా కావాలి, సంపాదించుకోవాలి, దేవుణ్ణి అడగాలి. దేవుని దగ్గర ఏమున్నాయి? బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, సర్వ సంపదలు ఉన్నాయంట. ఇవన్నీ మనం ఏం చేయాలి? దేవుని దగ్గర అడిగి ఒక గనివి తొవ్వి సంపాదించుకోవాలి. ఆయన దగ్గరికి వచ్చి ప్రాధాన్యపడాలి, అడగాలి, గోజనాలి. త్రవ్వటం అంటే గోజనడం. నాకు సహాయం చేయా, నాకు నేర్పించేయా, నాకు చక్కని జ్ఞానం దాయిచే ప్రభు అని మనం అడగాలి దేవుని దగ్గర. వినేసి మనం వెళ్ళిపోవటం కాదు, మళ్ళీ తిరిగి దేవుని పాదం దగ్గర మనం అడగాలి, పొందుకోవాలి. అవి పొందుకునే వరకు అడగాలి, ప్రాధాన్యపడాలి, పశ్చాత్తాపడాలి. అప్పుడు దేవుడు మనకి అనేకమైన విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రేమించేదన్ అధికముగా అనే పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మైంపరుద్దాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆ శక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆ శక్తితో, నిన్ను పూర్ణ ఇంకా